నమస్కారం శ్రీ వికారి నామ సంవత్సర జూలై రెండు వేల పంతొమ్మిది ధనురాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం అరి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వత్యై నమీవో రెండు వేల పంతొమ్మిది జూలై నెల ధనురాశి ఫలితాలు నవగ్రహాలు కూడా ఒక చోట ఉండకుండా సంచరిస్తూ ఉంటాయి పన్నెండు రాశుల్లో కూడా అయితే ఆ సంచరించేటువంటి యొక్క ఆ సమయం కొందరు ఎక్కువ తీసుకుంటారు కొన్ని గ్రహాలు ఎక్కువ తీసుకుంటాయి కొన్ని గ్రహాలు చాలా స్పీడ్గా తిరుగుతుంటాయి దాన్ని బట్టి వేరే వేసుకొని ఆ సంచారం ప్రభావం గ్రహ సంచార ప్రభావం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క ధను రాశి మీద ఎలా ఉంటుంది అని తెలుసుకొని కొద్దిగా వాటి ఫలితాలని ఇలా ఉన్నప్పటికీ కూడా నాయన మన పూర్వీకులు మనకి ఇదిగో మన మహర్షులు ఈ రవి నీ రాశికి ఎన్నో రాశిలో ఉంటే నీ రాశికి ఎన్నో స్థానంలో కనుక రాహు ఉంటే సంచరి రాహు సంచరిస్తూ ఉన్నప్పుడు ఇదిగో మీరు ఇవి చదువుకుని చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఈ పనులు చేసుకోండి ఈ ఆహార విహారాదుల పట్ల మీరు శ్రద్ధ వహించండి అని మనకి ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం చెప్పి ఉన్నారు వాటిని మనం ఇప్పుడు జ్ఞప్తి చేసుకుని వాటిని ఆచరించినట్లయితే మనకి ఏ గ్రహం యొక్క సంచారం కూడా అనుకూలంగానే ఉంటుంది అన్ని గ్రహాల సంచారం ఎలా ఉన్నప్పటికీ కూడా శాస్త్రంలో ఎలా చెప్పినప్పటికీ కూడా ఇది కూడా మనం చేసుకునే పురుష ప్రయత్నం ఒక విల్ ఉంటే ఆ గ్రహ సంచారం మన ఏం చేయదు అనుకూలంగా ఉంటుంది శుభంగా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్నే మనం తీసుకుందాం గురుడు గురుగ్రహం గురుగ్రహం అసలు ఇప్పుడు మనం చెప్పుకునే రాశి ఏంటండి చెప్పుకునేటువంటిది ధనురాశి రాశి ధను రాశికి అధిపతి అవడు ధను రాశికి అధిపతి గురువుగారే కాబట్టి గురువుగారి యొక్క సంచారం అంటే ధనుర్ రాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువు యొక్క సంచారం ఇప్పుడు ఎక్కడ ఉన్నది గురు సంచారం వృషికంలో ఉన్నాడు అంటే వెనకాల రాశిలోనే ఉన్నాడు వ్యయరాశిలోనే ఉన్నాడు అంటే దానివల్ల విశేషం మనం ఏం చెప్పుకోవాలి వ్యయరాశిలో ఉన్నాడు అంటే ధనకారకుడు వ్యయంలో ఉన్నాడు విద్యాకారకుడు వ్యయంలో ఉన్నాడు కుటుంబకారకుడు వ్యయంలో ఉన్నాడు అంటే వ్యయం జరుగుతుంది అని అర్థం నా గురుడు వ్యయం చేయిస్తాడు అంత క్రితం బోర్డర్లో ఉండేటువంటి వాళ్ళు ఈ డయాబెటీస్ బోర్డర్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధ వహించారు ఈ నెల జూలై నెలలో ఎందుకంటే గురువుగారు ఇన్ని ఇన్ని శాఖలు ఆయనే అధిపతి అయినప్పటికీ కూడా శాస్త్రంలో డయాబెటీస్కి కూడా గురువుగారే కారకుడు మరి అంత పెద్ద మంచి గ్రహం కదండి ఈ డయాబెటీస్ ఏమిటి ఏంటంటే ఆయన శాఖ అది అందువలన ఇది చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది ఇండియాలో మన భారతదేశంలో కనుక గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి ఈ ఈ యొక్క రాశిలో కాస్త బోర్డర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్వీట్లు అన్నీ కాస్త తగ్గించండి మంచిది మనకి ఆహార విహారాలు కూడా చాలా జాగ్రత్తగా టైంలీ తీసుకోండి అప్పుడు ఈ గురువు యొక్క అనుగ్రహం మనకి బాగా లభిస్తుంది దుబారా ఖర్చును తగ్గించుకోండి ఏది ఎసెన్షియల్లో దానికే అవసరమైనటువంటి దానికి ఖర్చు పెట్టుకోండి ఈ నెలలో ఎందుకంటే గురువు గారి యొక్క అనుగ్రహం కొంతే సామాన్యంగానే ఉంది కాబట్టి మనకి అది చేసుకోవాలి అలాగే శని సంచారం ఎలా ఉంది శని ఇప్పుడు ఎక్కడ సంచరిస్తున్నాడు ధనురాశిలోనే సంచరిస్తున్నాడు కానీ ధనుర్ రాశిలో సంచరించేటువంటి యొక్క ఈ యొక్క శని కొంచెం కాస్త అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఏం నా దోషం ఉన్నప్పటికీ కూడా ఆయన ధనుర్ రాశిలోనే సంచరిస్తున్నాడు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి అంతగా ఎక్కువగా ఏలనాడు శని దోషం ఉండదు ఎందుకంటే ఏలనాడు శని అంటే చంద్రుడు చంద్రుడికి వెనకాల రాశిలో శని సంచరించినప్పుడు చంద్రస్థితి రాశిలో సంచరిస్తున్నప్పుడు చంద్రుడికి పక్క రాశిలో సంచరిస్తున్నప్పుడు రెండున్నర సంవత్సరాలు ఒక్కో రాశిలో ఉంటాడు కాబట్టి మూడు రెండున్నరలు ఏడున్నర ఏడున్నర అంటే అంటే శని అని అర్థం దాంట్లో ఇప్పుడు ధనుర్ రాశిలోనే సంచరిస్తూ శని ఉన్నాడు కాబట్టి పన్నెండింట ఉన్నప్పుడు కొద్దిగా కాస్త అధికంగా ఉంటుంది ఆయన యొక్క తీవ్రత ఇప్పుడు పన్నెండు అయిపోయింది ధనురాశిలోకి వచ్చాడు కాబట్టి మీకు శుభం చేస్తాడు ఈ యొక్క శని కనుక మీరు ఆ ధనురాశి వారు ఏళ్ళనాడు శని ఏలనాడు శని అని భయము ఆందోళన చెందనవసరం లేదు ఈ ఆఫ్ ఈ సెకండ్ స్టేజ్లో శుభం చేస్తాడు శని ఏళ్ళనాడు శని అలాగే రాహు ఏడింట తామ్రమూర్తి అంటే ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా సమయానికి ఆదుకునేటువంటి వాళ్ళు మీకు తలసపబడతారు దైవబలం మూలంగా వాళ్ళ వలన పనులు జరిగిపోతూ ఉంటాయి అది రాహు యొక్క విశేషం కేతువు జన్మలో తామ్రమూర్తిగా ఉన్నాడు అంటే కేతువు ఉన్నాడు అంటే కాస్త మనకి అనారోగ్యం చేసేటువంటి యొక్క విశేషాలు కనపడుతున్నాయి అంటే గ్రహ సంచారానుకూలత సామాన్యంగా ఉంది కనుక చేపట్టినటువంటి యొక్క పనులన్నీ కూడా నెరవేరుతాయి కానీ ఆలస్యం అవుతాయి అని చెప్పాలి అంటే ఒక తెలియనటువంటి ఏమిటో భయం అని మనం ఎందుకు వస్తుందో తెలీదు ఒక భయం ఒక భయం ఆవరిస్తుంది మనలో ఆవహిస్తుంది ఆ భయం ఆందోళన చెందుతూ ఉంటాం ప్రతిదానికి కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాస్త పొద్దు ఎక్కిన దగ్గర నుంచి ఎక్కుతున్న కొద్దీ సాయంత్రం అవుతున్న కొద్దీ ఒక భయాందోళన మనలో కలుగుతూ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి ధనురాశి వాళ్ళకి అది ఎందుకు కలుగుతుంది అంటే ఏమో ఎందుకు కలుగుతుందో అందువల్ల ఈ గ్రహం యొక్క సంచారం మూలంగానే అది కలుగుతుంది కాబట్టి దాన్ని మనం తొలగించుకోవాలి ఇప్పుడు శరీరంపై మన ప్రభావం ఇది శరీ ఏదైనా మన పూర్వజనం సుకృతం కానీ పూర్వజనం యొక్క చేసినటువంటి యొక్క కర్మఫలం మనం ఈ శరీరం మీద పడుతున్నప్పుడు ఆ శరీరం కృషించిపోతుంది శరీరం అనారోగ్యం పాలవుతుంది శరీరం ఎప్పుడైతే అనారోగ్యం పాలవుతుందో అది మనస్సు మీద ప్రభావం చూపుతుంది ఏమంట అంత శుష్కించిపోతుంది ఏంటి అని చెప్పిన ఒకప్పుడు మనస్సు మీద పడుతుంది మనస్సు మీద పడితే మీకు ఆహారం సహించదు అన్నం సహించదు చిక్కిపోతూ ఉంటాడు ఏమిటైనా నిడదాకా బాగానే ఉన్నా ఇవాడు ఏంటి ఇలా చిక్కిపోయినా ఏమిటి అంటారు మనోవ్యాధి మనోవ్యాధికి మందు లేదు వాళ్ళలో వాడికే సెట్ అవ్వాలి అది అటువంటి సమస్య శరీరం మీద మనస్సు యొక్క ప్రభావం మనస్సు శరీర ప్రభావం అవినాభావ సంబంధం ఇది దాన్ని మీరు చక్కగా ఒక వెళ్ళిపోరు కానీ తర్వాత ప్రాణాయామం చేసుకుంటూ ఉంటే కానీ తర్వాత ఏదో ఒక మిష్ట దైవాన్ని తీసుకుని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆ స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే భయం తగ్గిపోతుంది ఆందోళన ఎక్కడి నుంచి వచ్చిందో అట్లాగే పోతుంది అది అది మనం గమనించుకోవాలి కాబట్టి మనస్సును ఎప్పుడూ కూడా విద్యుక్త ధర్మం ఉపాధ్యాయులు విద్యుక్త ధర్మం మీద పెట్టుకోవడం అలాగే వచ్చి కూడా పనిచేస్తుంటారు దాని మీద పెట్టుకోవాలి లేదా కలెక్టర్ గారు లేకపోతే ముంగో పెద్ద ఆఫీసర్లు ఉంటారు ఆ వర్క్ మీద వాళ్ళు పెట్టుకుంటారు ఆ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెంటనే ఏదో దైవ చింతన కోసం కూడా కాస్త మనం కొంత టైం వెచ్చించాలి దాని మీద కూడా శ్రద్ధ పెట్టుకోవాలి అప్పుడు ఈ భయా భయాందోళన ఉండవు చేసినంతకాలం మన విజు ధర్మాల్లో మునిగిపోయి పనిచేస్తూ ఉంటాం తర్వాత గత నలుగురిలో కూర్చుంటాం ఏదో మనం భావంగా నాలుగు స్తోత్రాలు వినటమో చదువుకోవటమో చేస్తాం ఈ భయం లేదు ఆందోళన లేదు మనకి ఏవి విచారం మన పక్కకి ఇది నేను మనవిస్తున్నా సాధ్యమైనంత వరకు కూడా ఈ రాశి వాళ్ళు ఈ నెలలో జూలై నెలలో ముక్త సరిగా ఆన్సర్ టు ది పాయింట్ ముక్త సరిగా మాట్లాడటం అనేటువంటిది మంచిది ఎందుకంటే ఏం మాట్లాడినా కానీ దాంట్లో నుంచి అవతల వాళ్ళు పడార్థం తీసుకుని మనకి ఏంటి ఇలా మాట్లాడుతున్నాం మమ్మల్ని ఏంటి మమ్మల్ని తిడుతున్నాం ఏమిటి అనేటువంటి అపగ్రత ఉంది వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి పరిస్థితిని బట్టి అందువల్ల సాధ్యమైనంత వరకు మాటలు తగ్గించడం మౌనోవృతం చేయడం మంచిది ఇక ఉద్యోగస్తులకి విద్యార్థులకి వీళ్ళందరికీ కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉద్యోగస్తులైనంతే విద్యార్థులైనంతే వ్యాపారస్తులు కూడా అంతే కళాకారులకి వ్యవసాయదారులకి అందరికీ కూడా చాలా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు బాగా ఎక్కువ ఫలితాలు కాదు మరీ నాశరకం కాదు సామాన్యమైనటువంటి యొక్క స్థితిలో ఉంటాయి ఈ జూలై నెలలో వాళ్ళ యొక్క ఫలితాలు భార్యాభర్తల యొక్క మధ్య అవగాహన రాహిత్యం ఉండి మాట పట్టింపులు ఉండేటువంటి యొక్క అవకాశాలు కనబడుతున్నాయి ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకోవటం చాలా మంచిది ప్రయోజనం కలుగుతుంది అయితే మీ పిల్లలు భావితరంలో వాళ్ళు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటగలిగేటువంటి వాళ్ళు వాళ్ళని చూసి దేశం ఒక గర్వపడేటువంటి యొక్క పౌరులుగా మనం తీర్చిదిద్దాలి కాబట్టి వాళ్ళ ముందు మాత్రం ఈ జోలైనల్లో కొద్దో గొప్ప వచ్చేటువంటి యొక్క భార్యాభర్తల మాట పట్టింపుల కోసం వాళ్ళ ముందు పోట్లాడుకోగలనని సవనీయంగా మనం చేస్తూ ఉన్నా ఈ రాశి వాళ్ళకు కూడా ఇప్పుడు రవి యొక్క సంచారం ఎలా ఉంది రవి సంచారం మిథునంలో కర్కాటకంలోనూ రవి సంచరిస్తూ ఉన్నాడు అంటే ఏడు ఎనిమిది రాసుల్లో సంచరిస్తూ ఉన్నాడు ఏడు ఎనిమిది రాసులు ఏడు ఎనిమిది స్థానాలు అంటే ఈ రాశి వారికి ధనువు రాశి వారికి ఏడు ఎనిమిది స్థానాల్లో రవి సంచరిస్తూ ఉంటే రవి అనుగ్రహం తక్కువ అందుకనే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ అటాల నడుస్తూ ఉంటుంది అంటే ఆఫీసుల్లో కానీ ఆఫీస్ వ్యవహారాలు కానీ ఇక్కడ కానీ అలాగే నడుస్తూ ఉంటుంది పద్ పదిహేను నుంచి కొంత మెడుగుగా మేలుగా ఉంటుంది కాబట్టి వీరు తప్పకుండా ఆధ్య ఉదయం చదువుకోండి లేదా సూర్యుడు యొక్క అష్టోత్తరం చదువుకోండి సూర్య ఆరాధన చేయండి పొద్దున్నే లేచి నల్లి మీదకి వచ్చినప్పుడు మాత్రం వ్యతిరేక్త అవుతుంది ఉదయించేటువంటి యొక్క సూర్యుడికి మీరు అప్పటికే స్నానం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఓం సూర్యాయ నమ అనుకోండి ఒక పన్నెండు పర్యాములు ఇరవై ఒక్క పర్యాయం ఈ ఓపికను బట్టి సమయాన్ని బట్టి అలా ప్రార్థన చేయండి సూర్య భగవాను అనుకూలత లభిస్తుంది కుజుడు కర్కాటక రాశిలో అంతగా అనుకూలతగా లేడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా చదువుకోండి లేదా కుజస్తోత్రం చదువుకోండి బుధుడు బుధుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు అత్యంత శుభప్రదంగా ఉన్నాడు అంటే ఈ రాశి వాళ్ళకి ధను రాశి వారికి కుజుడు అనుకూలంగా ఉన్నాడు అంటే స్థలాలు అపార్ట్మెంటు యోధుడు మొత్తానికి ఒక నాంది పలుకుతారు మీరు ఈ నెలలో తర్వాత బుధుడు బాగా విజ్ఞానకారకుడు బుధుడు విజ్ఞానాన్ని ఇస్తాడు శుక్రుడు మిథునం కర్కాటకంలో ఉన్నాడు ఏడు ఎనిమిది స్థానాల్లో సంచరిస్తూ ఉన్నాడు అంతగా అనుకూలత ఉండదు అందుకని ఇందాక భార్యాభర్తల మధ్య కొంత అవగాహన రాహిత్య ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే మీరు మాట పట్టింపులకు పోకండి అని చెప్పింది శుక్ర సంచారం మూలంగానే చెప్పాను అది ఇప్పుడుకి వచ్చింది ఇక తర్వాత ఒక్కొక్క నక్షత్రం తీసుకుందాం దీంట్లో మూలా నక్షత్రం మూలా నక్షత్రానికి చంద్రుడు అధిపతి ఈ మాసానికి ఈ నెలకి చంద్రుడు అధిపతి మూలా నక్షత్రానికి అధిపతి గేదు అది వేరు కాబట్టి ఈ నెలలో ఈ నక్షత్రానికి మాసాధిపతులను ఉంటారు ఆ మాసాధిపతి చంద్రుడు అవుతాడు ఈ చంద్రుడి యొక్క ఫలితాలు ఏంటంటే తలచిన పనుల ఎందు జయం తర్వాత శుభకార్య ప్రసంగములు భోజనం మంచి ఉత్తరాలు రావటం వ్యాపార లాభాలు ఉద్యోగ వ్యవహార లాభాలు గౌరవం ఇలాంటివన్నీ కూడా చాలా బాగా నడుస్తాయి కాబట్టి చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు మూలా నక్షత్రం వారికి వారు ఆదిత్య ఉదయం మాత్రం తప్పకుండా చదువుకోండి లేకపోతే పూర్వాషాఢ నక్షత్రం వారికి పూర్వాషాఢ నక్షత్రం వారికి శని అధిపతి అవుతాడు మాసాధిపతి శని మరి అందరికీ తెలిసినట్టుగానే అంతగా యోగించాడు కాదు ఏదో తిన్నప్పటికీ కూడా నిరస్రానుగా ఉంటూ ఉంటుంది నీరసంగా ఉంటూ ఉంటుంది బీపీలు ఆసులేటింగ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ వాడి యొక్క శాఖలు కాబట్టి వాటిని మనం మనం ఆహార విహారాదులతోటి జాగ్రత్తగా వహించాలి తర్వాత స్తోత్రం చదువుకోండి చక్కగా నీరాం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం వార్తాను సంభూతం తం నమామి శనీశ్వరం అని ఓ ఇరవై ఒక్కసారి చదువుకోండి స్తోత్రం పూర్వాషాఢ నక్షత్రం వారికి యోగదాయకంగా ఉంటుంది తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అధిపతి మాసాధిపతి శుకుడైనాడు శుకుడు గృహంలో శుభకార్యాలు చేయటం మంచి సౌఖ్యం కృషి వృద్ధి ధనధాన్య వృద్ధి భూగృహ లాభాలు పరీక్షల్లో జయం గృహ జీవితానందం ఇవన్నీ కూడా శుక్రుడు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఇవ్వబోతున్నాడు బాగా ఉంది లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు వీళ్ళకి అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది తేదీలు సంఖ్యలు ఆది బుధ గురువారాలు కలిసి వస్తాయి నవగ్రహాలు కూడా లాభస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు లభిస్తాయో ఆ ఫలితాలు ఈ రాశివారికి సంప్రాప్తంతో చేయాలి అని చెప్పిన పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ సర్వేదన భవంతు స్వస్తి